వేదికలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, నేను ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరూ పేరు తీసుకోకుండా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నా, నిత్య మధ్యాహ్నం నిద్ర ఎండ పేరు చాలా సీరియస్ గా ఉంది. ఈ వరదతో కూడా దారి తీయచ్చు. అందుకోసం ఎక్కువసేపు మాట్లాడకుండా మీ అందరికీ ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనందరం పట్టాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర చప్పటి తప్ప 4 కోట్ల మంది పేదరికానికి రాకుండా కేవలం 4 కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తే ఆత్మగౌరవం అంతకంటే లేదు. కాళేశ్వరం ఒక పెద్ద స్కామ్, మిషన్ వెళ్ళడం ఇంకా పెద్ద స్కామ్, మిషన్ కాకపోతే ఇంకొక స్కామ్. ఈ స్కామ్లన్నింటినీ తీసుకుని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సంపదంతా లూటీ చేసి ఆ సంపదతో ఎన్నికల సమయంలో డబ్బులంతా ఖర్చు పెట్టి దేవతారు గారు దేవతా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి దశాబ్ద కాలం తెలంగాణ అభివృద్ధి కోసం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి రాకపోవటం వల్ల విసిగి వ్యాసాయమైనటువంటి ప్రజానికం మీ డబ్బుకి మీ అహంకారానికి రేపు 2024 పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పు ఇందులో ఉన్న రాజ్యాన్ని తెచ్చుకునే కాలంలో ఇది నా మాట కాదు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో నడుచుకుంటూ వస్తున్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గం ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నాకు చెప్పిన మాటే నేను మీకు చెప్తా ఉన్నా. వారు చెప్పినటువంటి సందేశం అడుగు రైతులు హక్కులు కోల్పోయాలని నేను చెప్తా ఉన్నా. బొగ్గురాలు పనిచేసేటువంటి బొగ్గురాలు కోల్పోయాలని చెప్తా ఉన్నా. గోదావరి పర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాంగం కాలుష్యం పెరుగుతుందా నీళ్లు రాకుండా చేశామని చెప్తా ఉన్నాయి. నిరుద్యోగ ఏపీ ఎవరు అంతా కూడా ప్రజా పత్రాలు లీక్ చేసిన ఉద్యోగాలు రాకుండా చేశారని చెప్తున్నారు. పేదలు ఇల్లు రాకుండా చేశారని చెప్తా ఉన్నా. పేదలు రేషన్ కార్డు రాకుండా చేశారని చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ కార్డు రాకుండా చేశారని చెప్తా ఉన్నారు. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సంపదంతా మా అందరిది ఆ నలుగురు దోచుకొని ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్తా ఉన్నారు. ప్రజలందరికీ అర్థము ఈరోజు అందరిగా నిలబడి కేసీఆర్ సంగతి తేల్చడం కోసం సిద్ధపడి ఉన్నారని ఏలూరు మండలంలో ఈ ఏలూరు మండలం బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రాబోయేది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే ఈ సంపద, ప్రజల కోసమే ఈ రాష్ట్రం, ప్రజల కోసమే ప్రజాస్వామ్యం అనేటువంటి నిలాదంతో ఇందులో మా రాజ్యం రాబోతోంది. మీ అందరు కూడా పెద్ద ఎత్తున ఆ వచ్చేటువంటి రాజ్యంలో ఈ 10 సంవత్సరాలు ప్రజల సోములు దోపిడీ చేసిన తోటి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో పెద్దల అందరూ తయారైపోయి వస్తా సమగ్రమైనటువంటి ఉద్యోగాలు గడిపిస్తాం, దోపిడీ సొమ్ములు బయటకు తీసుకొస్తాం. ఆ దోపిడీ సొమ్ముని మొత్తాన్ని ప్రజలకి అంకితం చేసేటట్టుగా కూడా రాబోయే రాజ్యాంగ అందరికీ ప్రతి దోహ కుటుంబానికి ఇల్లు పెట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు 2 ఇల్లు పెట్టుకోవడానికి ఇస్తామని చెప్తా ఉన్నా. రైతు సోదరులందరికీ రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నా. ప్రతి దోహ కుటుంబానికి సిలిండర్ 15 లక్షల రూపాయలతో ప్రజలందరికీ 5 లక్షల రూపాయలు పేద నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టుగా క్యాలెండర్ డిక్లేర్ చేస్తాం. కాన్ఫిడెంట్ గా పరీక్షలు నిర్వహిస్తాం. టీఎస్పీఎస్సీ ద్వారా ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ఉండేటట్టుగా చూస్తామని కూడా మాకు ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక్కరికి ఇద్దరికి పరీక్షలు ఇస్తామని చెప్తా ఉన్నాం.
ప్రజలందరికీ రైతు బంధు ఇచ్చినట్టుగానే భూమి బంధువులు పెట్టి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వారి ఇంటికి వారి ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్తా. ఇదంతా కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర బాగుపడతాం చేసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాలు జరగకుండా ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తూ దోపిడీ చేసిన సంపదతో దేశవాళ్ళతో కూడా ఎన్నికలయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు మాటలు చూస్తా ఉంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మనందరి సంపద ఈ 9.5 సంవత్సరాలు లోపు చేశారు. అందుకే మనం ఒక ఎన్నికలే తట్టుకోలేని పరిస్థితులు ఉంటే దేశవ్యాప్తంగా ఎన్నికలన్న ఖర్చంతా నేనే ఒప్పుకుంటా చెప్తున్న ప్రతి ముఖ్యమంత్రి ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ సొమ్మంతా తెలంగాణ ప్రజలు మీది నాది మనందరిది. మనందరి సొమ్ము దోపిడీ చేసిన ప్రతి ఈ దోపిడీ దారులు తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలాంటి మనందరం పనిచేస్తామని చెప్పి అందరికీ సౌలభ్యంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటామని చాలా విషయాలు చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఈ ఎండ వేడికి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. చెట్టు కూడా లేవు కాబట్టి మిత్రులారా అందులో పాల్గొంటే చెప్తూ నేను చేస్తూ ఈ పాదయాత్రలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున గొడ్లేనిండా ప్రభుత్వం స్వాగతపడుతున్న ఒక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ పాదయాత్రలో పాల్గొచ్చుగా కోరికలు సెలవు తీసుకోవడానికి నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.